నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గన్నవరపు. మోడీకి రాష్ట్రపతి భవన్లో ఒక అవార్డు అందుకున్న, పద్మశ్రీ అవార్డు అందుకున్న ఒక వ్యక్తి తను అనుకున్న తప్ప నిరూపించాడు. నేను అనుకున్నది తప్పైందని మోడీకి చెప్పాడు. ఎవరైనా ఏంటి కదా. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో ఆసక్తికర సంభాషణ ఒకటి జరిగింది. కర్ణాటకకు చెందిన హస్తకళాకారుడు ఒకరు బీజేపీ ప్రభుత్వం నుంచి అసలు ఊహించలేదంటూ ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేశారు. దానికి ప్రధాని మోడీ కూడా నవ్వులు చెందించడం విశేషం. కర్ణాటకకు చెందిన బిద్రి కళాకారుడు రషీద్ అహ్మద్ క్వాద్రీకి పద్మశ్రీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డుల విజేతను ప్రధాని మోడీ అభినందించే క్రమంలో క్వాద్రి ముచ్చటించారు. మోడీజీ, యూపీఏ ప్రభుత్వం హయాంలోనే పద్మ అవార్డు నాకు వస్తుందని అనుకున్నా, కానీ రాలేదు. మీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రభుత్వం నాకు ఎలాంటి అవార్డు ఇవ్వదని అనుకున్నాను, కానీ అది తప్పని మీరు నిరూపించారు. మీకు నా కృతజ్ఞతలని క్వాద్రి ప్రధాని మోడీతో అన్నారు. ఆ దిగ్గజ కళాకారుడి మాటలు వినగానే ప్రధాని మోడీ రెండు చేతులు జోడించి నమస్తే పెట్టి చిరునవ్వు నవ్వారు. కాస్త దూరంగా నిల్చున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం చిరునవ్వులు చెందించారు. సో అంటే ఒక ముద్ర ఉంది కదా బీజేపీకి, అంటే యాంటీ ముస్లిం అని, ముస్లింలకు వ్యతిరేకత అనే ఒక అపవాదు ఉంది కదా. అట్లనే ఈ క్వాద్రి అనే ఆయన కూడా బీజేపీ గవర్నమెంట్లో నేను ఒక ముస్లింని, నేను ఎంత కళాకారులైనా యూపీఏ గవర్నమెంట్లోని రావాలి, నాకు రాదిగా అని అనుకున్నారు. కానీ ఆయనకు అవార్డు వచ్చేసరికి ఆనందం పట్టలేక తనను అభినందించడానికి వచ్చిన ప్రధాని అభినందిస్తుంటే మోడీతోనే డైరెక్ట్గా ఇలా క్వాద్రి అనే అవార్డు అనడం, ఆయన నవ్వు నవ్వి వదిలేయటం, ఈ సంభాషణ జరుగుతూ ఉండగా కొద్ది దూరం నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ ఆ సన్నివేశం అక్కడ జరిగింది. అక్కడ